ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట కళ్ళకు గంతలు కట్టుకొని ఏబీవీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రతి ఏటా విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక చదువులకు దూరం అవుతున్నారని అన్నారు. ప్రైవేట్లో చదవలేక దూర విద్య చేయలేక విదేశాల్లో కూలీలుగా వలసపోతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ ముందు కళ్ళకు నల్ల గంతలు కట్టుకొని చేయడం జరుగుతూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఏబీవీపీ అనేక ఉద్యమాలు యొక్క డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి గారు 7 సంవత్సరాల క్రితం డిగ్రీ స్థానికంగా వచ్చిన కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి 7 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఇంతవరకు కూడా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు గిరిజన విద్యార్థులు ఈరోజు డిగ్రీ చదువుకు దూరం అవుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మంత్రి ఏం చేస్తున్న సందర్భం అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రైవేట్ కళాశాల చదవలేని స్థితిలో ప్రైవేట్ కళాశాలలో ఫీజులు కట్టలే స్థితిలో దుర్బల పరిస్థితుల స్థితిలో ఈ విద్యార్థులు ఉంటా ఉంటే చదువుకు దూరం అవుతూ ఉంటే ఈ యొక్క మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్న సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అలాగే కేవలం ఈ యొక్క ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి కేవలం ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాల కోసం ఈ అంటే వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. డిగ్రీ కళాశాల ఏర్పడకుంటే రానున్న రోజుల్లో తీవ్ర ఉద్యమాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.